मुख्यमंत्री मन मुख्यमंत्री गारु एदैना जिल्लाकु पोते अक्कड एम्मेल्ये गारु एदैना अडिगिते इच्चिपोतारु अक्कड प्रजल अवसरालनु गुर्तिंचि अनौंस चेस्तारु आ प्रजल आस्पिरेशन्स नु मरि తీర్చేటువంటి ప్రయత్నం సహజంగా ఏ ముఖ్యమంత్రి గారైనా ఏ ప్రధానమంత్రి గారైనా చేస్తారు. కానీ మీరు మొండి చేయి చూపించిపోయింది మాకు. మీరు మాకు మొండి చేయి చూపించిపోయింది మీరు మనకు. ఇలా రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన అనేక అంశాలకు ఏదైనా ఒక పరిష్కారం దొరుకుతదేమో ఏదైనా ఇస్తారేమోనని మేము ఆశించినాం. కానీ చూస్తే ఏమీ ఇవ్వలే. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమన్నారు. అది కాస్త గుజరాత్ తీసుకుపోయింది. వరంగల్లో పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ఒకటి గుజరాత్ కు పోయింది, ఇంకోటి మహారాష్ట్రలోని లాతూర్ లో పెట్టింది తప్ప పార్లమెంట్ లో చట్టంలో చెప్పిన తెలంగాణకు వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే. 157 మెడికల్ కాలేజీ ఈ దేశంలో పెడితే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే. దేశంలోని చట్టం ఒక చట్టం ద్వారా దేశంలో ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయం చేస్తామని పార్లమెంట్ లో చట్టం చేసిండు. అయ్యా మేము 33 జిల్లాలు చేసుకున్నాం, 23 నవోదయ విద్యాలయాలు ఇవ్వండి అంటే ఇప్పటి వరకు ఒక్క నవోదయ విద్యాలయం ఇయ్యలే. కనీసం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏమైనా చెప్తారేమో అంటే దాని గురించి చెప్పలే. పాలమూరుకో కాళేశ్వరంకో జాతీయ హోదా ఇస్తారేమో అంటే దాని గురించి చెప్పలే. మేము ఎస్సీ వర్గీకరణ గురించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినాం, దాని గురించి ఏమైనా ప్రకటన చేస్తారేమో అంటే ఒక్క మాట చెప్పలే. మా ఎస్టీలు తెలంగాణలో 12% ఉన్నారు, రిజర్వేషన్ కల్పించండి మేము చట్టం చేసి అసెంబ్లీలో చేసి పంపినాం, దాని గురించి రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం కనీసం ఆ ఎస్టీ రిజర్వేషన్ మీద ఒక ప్రకటన చేస్తారేమో అంటే దాని గురించి చెప్పలే. 8 ఏళ్లుగా ఇచ్చిన ఒక్క హామీ గురించి కూడా ఇవాళ చెప్పలేదు. అంతేగాని ఇంకేదో డబుల్ ఇంజన్ అభివృద్ధి అని, మేమొస్తే ఏదో డబుల్ ఇంజన్ చేస్తామని చెప్పినాం కదా. డబుల్ ఇంజన్ ఉన్న యూపీలో ఏమైందో, ఎంపీలు ఏమైందో, మహారాష్ట్రలో ఏ పరిస్థితి ఉందో, తెలంగాణలో ఏం పరిస్థితి ఉందో తెలియదా? డబుల్ ఇంజన్ ఉన్న కర్ణాటక ఎమ్మెల్యే, రాయచూరు ఎమ్మెల్యే మమ్మల్ని తెలంగాణలో కలుపుండు, లేకపోతే తెలంగాణలో ఉన్న పథకాలన్నా మాకు ఇవ్వమంటుండు. మరి డబుల్ ఇంజన్ అంత మంచుకుంటే రాయచూరు ఎమ్మెల్యే తెలంగాణలో ఎందుకు కలుపుకుంటారు? డబుల్ ఇంజన్ ని అంత మంచుకుంటే మహారాష్ట్ర రైతులు తెలంగాణ భూభాగంలో 5 గుంటలు కొనుక్కొని, బోర్ వేసుకొని, పైప్ వేసుకొని, తెలంగాణ కరెంటు వాడుకొని మహారాష్ట్రలో ఎందుకు భారించుకుంటున్నారు? ఇవి వాస్తవాలు. వాస్తవాలు పక్కన పెట్టి ఎంతసేపు బురదజల్లుడు, కేసీఆర్ జపంగ చేసుడు, లేకపోతే అధికారంలోకి వస్తున్నాము అధికారంలోకి వస్తాం. అధికార యావ తప్ప ప్రజల ధ్యాస లేదు మీకు. ప్రజలంటే మీకు పట్టదు. ఎంతసేపు కొన్ని సెంటిమెంట్ డైలాగులు తప్ప ప్రజల గురించి, ప్రజల కోణంలో ఈ రాష్ట్రం గురించి ఒక్క మాట చెప్పిందా? ఈ రాష్ట్రానికి హక్కుగా వచ్చే దాని గురించి చెప్పిందా? కేసీఆర్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిందా? ఏమీ లేదు. ఎంతసేపు ఒక బురదజల్లేటువంటి ప్రయత్నం, అబద్ధాలు గోగుల్స్ ప్రచారం చేసే ప్రయత్నం, ఒకటికి 10 సార్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏదైనా పనికొచ్చే మాట చెప్పలేదు. ఉద్యమం గురించి, తెలంగాణ గురించి మాట్లాడుతూ, అసలు తెలంగాణ గురించి బీజేపీ నాయకులు మాట్లాడే హక్కు ఉన్నదే? ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసి మొండి చేయి చూపించిన వాళ్ళు మీరు. నిన్న కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద నిన్న కూడా అమిత్ షా గారు విషయం గక్కే ప్రయత్నం చేశారు. గతంలో మోడీ గారు, ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో విషయం గక్కారు, తల్లిని చంపిన బిడ్డను బతికించిందని. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుపట్టే ప్రయత్నం చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద తమ అక్కసును వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నం చేసింది. నిన్న కూడా గౌరవనీయులు అమిత్ షా గారు కూడా అక్కసును వెళ్ళగట్టే ప్రయత్నం చేసింది. 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు నా తెలంగాణ ఎందుకు ఇవ్వలే? మరి అంతకు ముందే ఒక ఓటు 2 రాష్ట్రాలని తీర్మానం చేసింది కదా కాకినాడలో, మరి ఎందుకు తెలంగాణ ఎగబెట్టిండు? తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తెలంగాణ ప్రజలకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా తెలంగాణ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమంటే గడ్డిపోసలాగా మేము రాజీనామా చేసినాం. ఉన్న మీ 2 ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేశారు, కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి చేసింది ఆ రోజు రాజీనామా. త్యాగాలు చేసింది మేము, పోరాటాలు చేసింది మేము. ఇవాళ మీరెక్కడ, మీరు కూడా మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? మీ పాత్ర ఏంది? మీరు ఇవాళ మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తారు, ప్రజలకు తెలుసు. ఇప్పటికి కూడా మీరు అక్కసు వెళ్ళబడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను చిన్నపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఈ తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద మీకు అవగాహన లేదు. ఎన్ని త్యాగాల పునాదుల మీద మేము తెలంగాణ సాధించుకున్నాం. మా జయశంకర్ సార్ పోరాటం మీకెక్కడ ఐడియా ఉంది? ఎన్నో త్యాగాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో.
అంటే మీరు ఎంతసేపు ఏ రకంగా అధికారాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఒక తాపత్రయం మీలో కనబడుతుంది తప్ప మీకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టవు మీకు ఆకాంక్షలు మీకు పట్టి ఉంటే కనీసంగా విభజన చట్టంలో ఉన్నే చెప్పిపోదురు ఒక జాతీయ ప్రాజెక్ట్ గురించి చెప్పుదురు ఒక బుల్లెట్ రైల్ గురించి చెప్పుదురు ఏ రాష్ట్రానికి పోయిన వరాలు కురిపించే మీరు తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించిపోయారు ఒక్క వరం లేదు కదా హక్కుగా రావాల్సిన విషయాలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన దాని గురించి కూడా మీరు స్పష్టత ఇవ్వలేదు బట్ ఏది ఏమైనా ప్రజలు అంతిమంగా ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు నీళ్లు దక్కినేయాలేవా నిధులు దక్కినేయాలేవా నియామకాలు జరుగుతున్నవాలేవా తెలంగాణ ప్రజలకు అనుభవంలో ఉన్నాయి వారి స్వీయ అనుభవంలో ఉన్నాయి మీరు ఎన్ని మాటలు చెప్పినా ఆ స్వీయ అనుభవంలో ఉన్న ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు ఆ ప్రజలే మాకు దేవుళ్ళు ఆ ప్రజలే మాకు హై కమాండ్ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలే హై కమాండ్ గా పనిచేసే పార్టీ మీలాగా మాకు ఢిల్లీలో హై కమాండ్ లేరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం ప్రజలే హైకమాండ్ గా పనిచేస్తాం ప్రజల యొక్క అవసరాలే ఎజెండాగా పనిచేసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రక్రియలో పదవులకు ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ ప్రాణ పోరు మాట్లాడుతున్నారు కేసీఆర్ ఎవరు ఇక మాట్లాడి మేము మా స్థాయిని తగ్గించుకోం కానీ కేసీఆర్ ఎవరు అని మాట్లాడితే ఇంకేమైనా చెప్పాలనా మేము కేసీఆర్ ఎవరు అనేటువంటిది మమ్మల్ని కాదు అడగాల్సింది నువ్వు పోయి అడుగు బీడుబడ్డ పొలాల్లో ఇవాళ పచ్చటి పైర్లు తొడిగినాయి ఆ పచ్చటి పైర్లు తొడిగిన బీళ్ల భూములను అడుగు బీడుపడ్డ పాత భూములను అడుగు కేసీఆర్ ఎవరో చెప్తారు అలుగుదుంకుతున్న చెరువులను అడుగు కేసీఆర్ ఎవరో చెప్తారు నిండుగా జీవనదిలాగా ఉన్న కరీంనగర్ జిల్లా ప్రాజెక్టులను అడుగు మిడ్ మానేర్ని అడుగు కేసీఆర్ ఎవరో చెప్తారు గోదావరి నదిని అడుగు కేసీఆర్ ఎవరో చెప్తారు ధీమాతో వ్యవసాయం చేస్తున్న రైతన్నని అడుగు రైతు బంద్ అందుకున్న రైతన్నని అడుగు కేసీఆర్ ఎవరో చెప్తారు సంబురంగా మెట్టింటికి వెళ్తున్న చెల్లెని అడుగు కేసీఆర్ ఎవరో చెప్తారు సర్కారు దావఖానలో ప్రసవించిన చెల్లెని అడుగు కేసీఆర్ కిట్ అందుకున్న చెల్లెని అడుగు కేసీఆర్ ఎవరో చెప్తారు ఆసరా పెన్షన్ అందుకున్న అవ్వని అడుగు కేసీఆర్ ఎవరో చెప్తారు అంతేందుకు పథకాలు పొందిన నీ బీజేపీ కార్యకర్తలను అడుగు కేసీఆర్ ఎవరో చెప్తారు ఇవాళ నువ్వు అట్లా ఎవరు అని చెప్పి హేళనగా మాట్లాడితే ఒక ఉద్యమ నాయకుడిని అవమానపరిస్తే అది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు కేసీఆర్ ఎవరు అని మాట్లాడితే అది నీ స్థాయిని నువ్వు దించుకోవడం ఒక ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు కొన్ని పద్ధతులు కొన్ని మర్యాదలకు లోబడి మాట్లాడితే గౌరవం ఉంటుంది ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు అటువంటి భాష మాట్లాడడం మంచిదేనా ఆ భాషకు ప్రజలు ఒప్పుకుంటారా సమాజం ఒప్పుకుంటారా వయసును గౌరవించు పదవిని గౌరవించు ఆయన పోరాటాన్ని ఆయన త్యాగాలను గుర్తించి మాట్లాడను కానీ నోటికొచ్చినట్టు మాట్లాడితే అది సమాజం హర్షించదు అక్కసుతో మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప న్యాయబద్ధంగా మాట్లాడుతున్నట్టు లేదు ఒక అక్కసును ఒక విషయాన్ని జిమ్మే ప్రయత్నం మీరు చేసింది తప్ప ఒక పద్ధతిలో ఒక విషయాన్ని పెట్టుకొని మాట్లాడినటువంటి పరిస్థితుల్లో లేదు బట్ ఏది ఏమైనా ప్రజలే హైకమాండ్ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ప్రజలే కేంద్ర బిందువుగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం థ్యాంక్ యూ